పూరి జగన్నాథ్ ఆలయ రత్న భండాగరంలో మరో రహస్య స్వరంగ మార్గంలో 5 గదులున్నాయి. మరి ఆ 5 గదుల్లో గత 100 ఏళ్ళుగా ఒక మనిషి నివసిస్తున్నాడు. నిజంగా ఆయన మనిషియా లేదంటే ఒక శక్తివంతమైన యోగియా అఘోరానా ఎవరనేది మాత్రం స్పష్టత లేదు. కానీ 100 ఏళ్ళ నుంచి ఆ స్వరంగంలో ఆ 5 గదుల్లోనే ఈ ఒక్క వ్యక్తి నివసిస్తున్నట్టుగా చరిత్రకారులు పలు రకాలుగా చెప్తుండడం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే పూరి జగన్నాథ్ ఆలయ రత్న భండాగరంలో రోజుకొక రహస్యం బయటపడుతుంది. ప్రతి హిస్టరీ మిస్టరీగా మారబోతుందనేలాగా ఇప్పుడు ఆ రహస్యాన్ని స్వరంగ మార్గమధ్యం ద్వారా తెలుసుకున్నారు. మొత్తంగా స్వరంగంలో ఉన్నటువంటి ఆ 5 గదులకు ఆ అతను ఎందుకు కాపలగా ఉంటున్నాడు, ఆయన అసలు ఎవరు, లేదంటే దివ్య శక్తులతో కూడుకున్నటువంటి వ్యక్తియా, లేకుంటే దేవుడు రూపంలో ఉన్నటువంటి మనిషియా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. మరి ఈ వ్యక్తి కనబడడంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆలయ రత్న భండాగరంలో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక జరగబోయేది ఏంటి అనేది మాత్రం ఇప్పుడు అందరికీ ఒక జరగబోయే వింతలాగా అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. అయితే మొత్తానికి యావత్ దేశం కూడా అంత ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. మరి ఆయన ఎవరు, ఎందుకు అక్కడ నివసిస్తున్నాడు, ఎందుకు ఆ 5 గదుల్లోనే ఉంటున్నాడు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహం. ఇక ప్రస్తుత దేశ ప్రజల చూపంతా కూడా ఇప్పుడు ఒడిశాలోని పూరి జగన్నాథ్ క్షేత్రంలోని రత్న భండారంలో ఉన్నటువంటి ఆ రహస్య గదుల్లో ఉన్న వ్యక్తి పైనే. మరి ఆ రహస్య గదుల్లో ఆయన ఎందుకున్నాడు, దేశం మొత్తం కూడా ఇది తెలుసుకోవాలని ఎదురు చూస్తుంది. ఇప్పటికీ మరి అతను ఎవరనేది మాత్రం స్పష్టత లేదు. ఇక స్వరంగం నుంచి బైనక్లర్స్తో చూస్తుంటే అక్కడ ఒక మనిషి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. చుట్టూ మొత్తం పాములు బుసలు కొడుతూ కొన్ని 100,000 పాములు అక్కడ ఉన్నాయి. మరి ఆ పాములు ఎందుకు అతన్ని ఏమనడం లేదు అనేది ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న. ఇక ఈ యొక్క 5 గదులు ఎలా స్వరంగ మార్గం నుంచి నిర్మించారు, ఇంకా లోపల ఇంకా ఎన్ని గదులు ఉన్నాయి అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఆ 5 గదుల్లో ఇప్పటికీ కుప్పలు తొప్పలుగా ఒక గదిలో మొత్తానికి బంగారం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇంకో గదిలో వజ్ర వైఢూర్యాలు, మరో గదిలో దేవుడికి సంబంధించిన బంగారు విగ్రహాలు, ఇక 4వ గదిలో మొత్తం కిరీటాలు, 5వ గదిలో మొత్తానికి కుప్పలు తొప్పలుగా డబ్బు. మరి ఈ 5 గదుల్లోనే ఇంత ఉంటే ఇంకా లోపల ఎన్ని గదులు ఉన్నాయనేది మాత్రం ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహం. మరి ఆ 5 గదులకు ఎందుకు ఆయన అక్కడ కూర్చున్నాడు, అంటే కాపలాగా ఏమైనా కూర్చున్నాడా, లేదంటే నాగబంధం ఉందని కూడా ఇంతకుముందు గతంలో అన్నారు. మరి ఆ నాగబంధం ఉన్నాక కూడా ఆ మనిషిని ఎందుకు ఎవరు ఏం చేయడం లేదు, పాములు కూడా అక్కడ ఆయన చుట్టుపక్కలే తిరుగుతున్నాయి బుసలు కొట్టుకుంటూ. మరి పాములు ఆయన ఎందుకు కదిలించడం లేదు, ఆయన కూడా పాములను ఎందుకు ఏమి అనడం లేదు అనేది మాత్రం ఇప్పుడు ఇదంతా ఒక మిస్టరీగా మారనుంది. అయితే నాగబంధంతో కూడుకున్నటువంటి వ్యక్తియా, లేదంటే దేవుడే ఆయనను మనిషి రూపంలో అక్కడ ఒక యోగిలాగా ఉంచాడా, లేకుంటే ఆయన ఏమైనా శక్తియా అనేది ఇప్పుడు అందరికీ ఒక సందేహం. మొత్తానికి ఈ మిస్టరీ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. ఇప్పటికే ఒక్కొక్కటి మిస్టరీగా బయటిగా వదులుతున్న ఈ యొక్క పూరి జగన్నాథ్ ఆలయ రత్న భండారం మరి ఎలాంటి మిస్టరీస్ని ఇంకా బయటికి తీసుకొస్తుంది, ఎలాంటి రహస్యాలు ఇంకా బయటికి వస్తాయనేది మాత్రం ఇప్పుడు అందరికీ ఒక వింత అనే చెప్పాలి. మరి అటువంటి వింతలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది. పూరి జగన్నాథ్ ఆలయంలో ఇటువంటి వింతలు ఇంకా చాలా ఉన్నాయని చరిత్రకారులు కూడా చెప్తున్నారు. 100 ఏళ్ల కింద బ్రతికిన వారు కూడా పూరి జగన్నాథ్ ఆలయం అంటేనే అదొక అద్భుత చరిత్ర, అటువంటి చరిత్రకి చాలానే కథలున్నాయి అంటూ మరికొందరు అంటున్నారు. ఎందుకంటే మన భారతదేశంలో పురాణకాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణంలో పూరి ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు. మరి ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుణ్ణి పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రాముఖ్యమైనది. మరియు హిందువులు కూడా అతి పవిత్రంగా భావించే చార్థం పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 1078 సంవత్సరాల్లో, అంటే
కళింగ పరిపాలకుడైన అనంత వర్మ చోడగంగాదేవ్ ప్రారంభించగా ఆయన మనవుడైన రాజా అనంగ భీమదేవ్ పాలన పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమన్య మహారాజు కట్టించడని అంటారు. దీని వెనుక చాలా కథలే ఉన్నాయి. అటువంటి మిస్టరీ ఉన్న ఇటువంటి గుడిలో మరి ఇంకా ఎన్ని మిస్టరీలు చూడాల్సి వస్తుందంటూ జనాలు ఇంకా ఆశ్చర్యపోతున్నారు. మరి మొత్తానికి మిస్టరీని ఇస్తడిగా మారుస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.